కీర్తన నిందాస్తుతిపూర్వకమైనది. ఒకవైపు తాను గ్రహించిన గొప్ప జ్ఞాన విషయములు చెప్పుచుని అవి కలకాలము ఉండేలా చేయలేదని భక్తుడు తాను ఆశ్రయించిన సద్గురువుని దెప్పుతూ ఉంటాడు. ఉదాహరణకు, ఆ పరంజ్యోతిలో తన దైవము యొక్క రూపము కనబడుచున్నా దానిని పూర్తిగా చూడనివ్వలేదంటాడు. ఈ కీర్తనలో ఏ విధమైన నిందాస్తుతులు చేశాడో మీరే గ్రహించండి.
వచ్చివా కొట్టివే పావు స్వర్గమగ పడితే దేవతా కలసాల తీనిచ్చినావా ఆ వెండి కొండపై ఆ స్వర్గమగ పడితే దేవతా కలసాల తీనిచ్చినావా ఆ దేవతా గానాలా విననిచ్చినావా స్వామి వచ్చి వచ్చి చివా కొట్టివే పావు ఆ పర్వతాలలో ఆ పరం జ్యోతిలో వనస్పతులు వస్తూ ఉంటే మాటలాడే విధము మాకు చెప్పావా బాట పొడవున వనస్పతులు వస్తూ ఉంటే మాటలాడే విధము మాకు చెప్పావా మా మనసు నిలిపావా మా మనసు నిలిపావా వచ్చి వచ్చి చివా కొట్టివే పావు చీకట్ల చెదలేటివా కళ్ళ తలుపులు చెదలేటివా కళ్ళ తలుపులు నా కవాసులు తీసి మాకేసి చూచితే ఆ కబురు మాకు చెప్పావా మా మాట తలచావా వచ్చి వచ్చేదాకా వచ్చివా ఎత్తి పిలిచావు వచ్చివా కొట్టివే పావు చి
చిత్రాలు ఆ చెంచు గూడాలు ఆ చాటు మాటలు చూడనిచ్చావా ఆ చిత్ర చిత్రాలు ఆ చెంచు గూడాలు ఆ చాటు మాటలు చూడనిచ్చావా అడగనిచ్చావా అడగనిచ్చావా వచ్చి వచ్చి చివా కొట్టివే పావు కొట్టివే పావు వచ్చివా పోయి తిరిగావు